हाय फ्रेंड्स सूपर ट्रेंड नु इला यूज चेस्ते लाभालु वस्ताई इला यूज चेस्ते नष्टालु वस्ताई सूपर ट्रेंड अंटे मा राइटिंग अंता बागुंडदु कापोते कोंचेम अर्थं चेसुकोंडि मीरे सूपर ट्रेंड इला यूज चेस्ते लाभालु वस्ताई इला यूज चेस्ते नष्टालु वस्ताई अने टापिक पैना ई रोज मनं చూద్దాం. అయితే సూపర్ ట్రెండ్, మూవింగ్ యావరేజ్, ఆర్ఎస్ఐ ఇవన్నీ కూడా మనకు ప్రాథమికమైనటువంటి ఇండికేటర్స్. ఎప్పుడైనా ఎవరైనా ఫస్ట్ స్టాక్ మార్కెట్లో కొత్త ట్రేడర్స్ ఎవరున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే సూపర్ ట్రెండ్ అనే దాన్ని కాన్సెప్ట్గా తీసుకొని చూస్తుంటారు, మూవింగ్ యావరేజ్ చూస్తుంటారు, ఆర్ఎస్ఐ గురించి అందరికీ తెలిసింది, తర్వాత పివోట్ పాయింట్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇవి మెయిన్గా మనకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో, ఇంట్రాడే ట్రేడింగ్లో ముఖ్యంగా. అయితే ఇక్కడ సూపర్ ట్రెండ్ యూజ్ చేసినప్పుడు మరి అందరూ సూపర్ ట్రెండ్ అనే ఇండికేటర్ని యూజ్ చేసిన ప్రతి ఒక్కరూ లాభపడుతున్నారా, ఎంతమంది నష్టపోతున్నారు, ఎలా నష్టపోతున్నారు అనే విషయం గురించి ఇక్కడ చూద్దాం. చార్ట్ అవసరం లేదు, జస్ట్ మామూలుగా క్యాండిల్స్ గీసి సూపర్ ట్రెండ్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుందో చూపిస్తాను. ఈ విధంగా మనకు క్యాండిల్స్ అనేటివి మార్కెట్లో ఏర్పడుతుంటాయి. సపోజ్ అప్పటి వరకు సూపర్ ట్రెండ్ లైన్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకు మామూలుగా ఎట్లా సూపర్ ట్రెండ్ ఎట్లుంటుంది, మార్కెట్ క్యాండిల్ సెట్ ఇట్లున్నప్పుడు మార్కెట్ ఇట్లా ఇది క్రాస్ అవుతుందంటే మనకు మార్కెట్ ఇట్లా ఇట్లా టిప్పిస్తుంది, ఇట్లా 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 అవుతుంది. సరే ఇది మార్కెట్ ఎట్లా పోతున్నదో మార్కెట్ ఇట్లా వస్తుంది. కామన్గా మళ్ళీ ఇట్లా వచ్చినప్పుడు మార్కెట్ పెరిగే దశలో ఇట్లా క్రాస్ అయినప్పుడు క్యాండిల్ కనుక క్రాస్ అయితే వెంటనే సూపర్ ట్రెండ్ ఈ విధంగా వస్తుంది. ఇట్లా 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 పోయి ఇట్లా క్యాండిల్స్, ఇవన్నీ క్యాండిల్స్. సూపర్ ట్రెండ్ ఈ విధంగా ఉంది. క్యాండిల్ అనేది ఇట్లా బ్రేక్ అయినప్పుడు, పైకి బ్రేక్ అయినప్పుడు ఈ సూపర్ ట్రెండ్ లైన్ అనేది కిందికి వస్తుంది. ఇది రెడ్ లైన్. సారీ ఇది గ్రీన్ లైన్, ఇక్కడ ఉండేది ఈ పైన ఉండేది రెడ్ లైన్ అనుకుంటే ఇది ఎక్కడ మిస్టేక్ అవుతుంది. మరి ఓకే సూపర్ ట్రెండే నిజమైన ప్రాఫిట్స్ ఇస్తే మరి ఇంతమంది జనాలు మన తోటి ట్రేడర్స్ ఎందుకు నష్టపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఎంచుకునే చార్ట్ని బట్టి ఉంటుంది, ఎంచుకునే టైం ఫ్రేమ్ని బట్టి ఉంటుంది, ఎంచుకునే ఎంట్రీని బట్టి ఉంటుంది. ఎంచుకునే టైం ఫ్రేమ్, మన టైం ఫ్రేమ్ అంటే 5 మినిట్స్ ఉంటుంది, 10 మినిట్స్ ఉంటుంది, 15 మినిట్స్ ఉంటుంది, 30 మినిట్స్ ఉంటుంది, 60 మినిట్స్, 1 డే, ఈ విధంగా టైం ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ 5 మినిట్ కాకుండా మనకు 3 మినిట్స్ ఉంటుంది, 2 మినిట్స్ ఉంటుంది, 1 మినిట్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ సూపర్ ట్రెండ్ పరంగా చూసుకుంటే ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కొక్క ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఒక ఇండికేటర్లో మార్కెట్ ఇప్పుడు సపోజ్ 5 మినిట్ ఇండికేటర్ తీసుకున్నప్పుడు మార్కెట్లో బయింగ్ చూపిస్తుంటుంది. అంటే సూపర్ ట్రెండ్ లైన్ అనేది కింద ఉంటుంది, క్యాండిల్స్ అనేది ఇక్కడ ఉంటాయి, ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అదే మనం టైం ఫ్రేమ్ మార్చినప్పుడు 15 మినిట్ కనుక తీసుకున్నట్టయితే అప్పుడు మార్కెట్ క్యాండిల్స్ ఈ విధంగా ఉన్నప్పుడు సూపర్ ట్రెండ్ అనేది ఇలా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే నెగిటివ్ అనేది చూపించడం జరుగుతుంది సూపర్ ట్రెండ్ అనేది. అంటే ఇక్కడ పాజిటివ్ అనేది చూపించడం, 5 మినిట్లో ఒక రకంగా, 15 మినిట్లో ఒక రకంగా, 2 మినిట్లో ఒక రకంగా సూపర్ ట్రెండ్ అనేది సిగ్నల్స్ను ఇస్తూ ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం పర్ఫెక్ట్గా ఏది యూజ్ చేసుకోవాలి, దేన్ని యూజ్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు సూపర్ ట్రెండ్ మనకు వెరీ యూస్ఫుల్ ఇన్ ఇంట్రాడే పరంగా చూసుకున్నట్టయితే 5 మినిట్ చార్ట్ అనేది మనకు యూజ్ అవుతుంది. 5 మినిట్ టైం ఫ్రేమ్ వాడండి, 5 మినిట్ టైం ఫ్రేమ్లో మనకు ఈ ఎక్కువ యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 5 మినిట్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మార్కెట్ సూపర్ ట్రెండ్ చార్ట్ పరంగా చూస్తే మొదటగా సూపర్ ట్రెండ్ ఏ మూమెంట్లో ఉందో ఫస్ట్ మనం చూసుకోవాలి. సరే మార్కెట్ అనేది క్యాండిల్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి, మనకు సూపర్ ట్రెండ్ అనేది బైలో ఉంది. క్యాండిల్స్ ఈ విధంగా వెళ్తున్నాయి, అంటే పొద్దున మనం మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా ఉందో చూసుకుంటాం. ఎట్లయితే ఈ క్యాండిల్స్ పైకి వెళ్తున్నాయో అదే విధంగా
సూపర్ ట్రెండ్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. ఈ సూపర్ ట్రెండ్ ఒక బై ట్రెండ్ లో ఉంది అనుకున్నప్పుడు మనం ఓవరాల్ గా బైలో ఉంటేనే బెటర్. లేదు కొత్త ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే మనం సూపర్ ట్రెండ్ మారేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కంటిన్యూ ట్రెండ్, అంటే నిన్నటి నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి ట్రెండ్. ఇది ఎప్పుడు రివర్స్ అవుతుందో మనకు తెలియదు. ఆల్రెడీ ప్రాఫిట్ ఇచ్చినటువంటి ఇది టిప్ ఇది. కాబట్టి ఉన్న దాంట్లో కాకుండా కొత్తగా జనరేట్ అయిన టిప్లో ఉండాలి అనుకుంటే, అంటే దీంట్లో కూడా మనం ఒకసారి ఎంట్రీ ఇచ్చి కొంతవరకు స్టాప్ లాస్ ఇస్తే ఈ మూమెంట్ ప్రకారంగా మనం వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇది ఎక్కడైతే ఉందో ఇది స్టాప్ లాస్గా మనం భావించవచ్చు మార్కెట్లో సూపర్ ట్రెండ్ పరంగా చూస్తే. అయితే ఒక్కసారి క్యాండిల్స్ పైకి వెళ్తున్నటువంటి క్యాండిల్ ఒక్క లాంగ్ క్యాండిల్ ఇట్లా కొట్టినప్పుడు, ఇట్లా లాంగ్ క్యాండిల్ కొట్టినప్పుడు సూపర్ ట్రెండ్ ఎటు వెళ్తుంది? పైకి వెళ్తుంది. ఈ విధంగా మనకు నెగిటివ్ దానికి వెళ్దాం. ఇది నెగిటివ్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎందుకు? ఇది రెడ్ క్యాండిల్, నెగిటివ్ క్యాండిల్ ఇచ్చేసింది. అయితే ఇట్లా ఇచ్చినప్పుడు సరే ఎంతో కొంత బాడీకి అయితే విస్ట్ ఉంటుంది, అంటే ఒకసారి కిందికి పోయి మళ్ళీ ఇక్కడ క్లోజ్ కావడం జరుగుతుంది. జరిగినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే జస్ట్ ఈ విధంగా కొట్టి, అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఇట్లా కొడుతుంది, మళ్ళీ ఇక్కడ వచ్చి క్లోజ్ అవుతుంది, వెంటనే సూపర్ ట్రెండ్ అనేది, సూపర్ ట్రెండ్ లైన్ అనేది మనకు పోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ సూపర్ ట్రెండ్ లైన్ కంటే పైన కనుక నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు ఈ లైన్ వెళ్ళిపోయి బై ట్రెండే కొనసాగుతూ ఉండే అవకాశం మీరు చూసే ఉంటారు. అయితే మనం ఏం చేస్తాం, ఆల్రెడీ పెద్ద క్యాండిల్ కొట్టింది కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ సెల్ పెట్టుకుంటాం, వెంటనే అది స్టాప్ లాస్ అవుతుంది. అలా కావద్దు అనుకుంటే మన పర్ఫెక్ట్ ఎంట్రీ ఎలా ఉండాలి అంటే, సూపర్ ట్రెండ్ ఒక క్యాండిల్ కొట్టింది, వెంటనే లైన్ ఇలా పైకి వెళ్ళిపోయింది, సిగ్నల్ ఇచ్చేసింది, ఇట్లా కొట్టింది, నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ పడ్డది. జాగ్రత్తగా అండి, సూపర్ ట్రెండ్ చాలామంది ఎందుకు మిస్టేక్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు రోబోటిక్ ఫార్ములా ప్రకారంగా ఇక్కడ డైరెక్ట్గా సెల్ ఇస్తుంది మార్కెట్. ఇక నువ్వు చేయడం ఎందుకు, డైరెక్ట్ అదే చేసుకుంటూ పోతుంది, లాస్ అయితే లాస్, లక్ష రూపాయలు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, లక్ష రూపాయలు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అది కాదు మన కాన్సెప్ట్ ఏంటంటే, హ్యూమన్గా నీ ఆలోచన విధానంతో మార్కెట్లో మిస్టేక్స్ కాకుండా ఏ విధంగా ట్రేడ్ చేయాలి, అసలు సూపర్ ట్రెండ్ ఉన్నటువంటి సీక్రెట్ ఏంది, మనం ఎట్లా చేస్తే మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంది అనేది చిన్న టాపిక్ చెప్తా చూడండి క్లియర్గా. ఇక్కడ ఎప్పుడైతే సిగ్నల్ ఇచ్చినటువంటి క్యాండిల్ లో క్యాండిల్ దాని యొక్క విస్ట్ ఎక్కడ ఉందో ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ పడ్డది, విస్ట్ బ్రేక్ అయిందా, బ్రేక్ కాలేదు, ఇక్కడ పడ్డది. సరే ఒక్కోసారి ఏమవుతుంది, కొంచెం పైకి కూడా వెళ్ళడం జరుగుతుంది, జరిగి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఒక్కోసారి, అంటే ఇది న్యూట్రల్ మూమెంట్ అని అర్థం. అది ఎట్లా ఉండాలి, ఈ లో పాయింట్ బ్రేక్ అవుతుంది అంటేనే మాత్రమే నువ్వు ఎంటర్ కా, లో పాయింట్ బ్రేక్ అయింది, ఇక్కడ క్యాండిల్ వచ్చేసింది లో పాయింట్, ఫస్ట్ క్యాండిల్ ఏదైతే సిగ్నల్ ఇచ్చిందో ఆ క్యాండిల్ బ్రేక్ చేసినప్పుడు మార్కెట్లో మనకు పర్ఫెక్ట్ సిగ్నల్ జనరేట్ అయింది అని అర్థం. చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ ఎంటర్ అవుతారు, ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది మార్కెట్ ఇది లో పాయింట్ బ్రేక్ చేయకుండా మార్కెట్ ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సూపర్ ట్రెండ్ ఏమిస్తుంది, బై సిగ్నల్ ఇస్తుంది. అంతే కదా, ఇప్పుడు ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, బై సిగ్నల్ ఇస్తుంది. ఇక్కడ కూడా ఇది బ్రేక్ కాకుండా మళ్ళీ ఇట్లా 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 వచ్చినప్పుడు సిగ్నల్ అంటుంది, ఇట్లా ఇట్లా వచ్చి దీన్ని తిరగగానే మనం ఏం చేస్తాం, దీన్ని తిరిగినప్పుడు ఏం చేస్తే సూపర్ ట్రెండ్ మళ్ళీ పైకి సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది, అంటే సెల్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ పడాలి, పడకుండా లో పాయింట్ బ్రేక్ చేయకపోతే మాత్రం పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సూపర్ ట్రెండ్ వాడేటప్పుడు ఇప్పుడు చెప్పిన పాయింట్ అయితే దాదాపు అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఫస్ట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఏదైతే క్యాండిల్ కొడుతుందో దీని యొక్క లో పాయింట్ అనేది క్యాండిల్స్ కంపల్సరిగా బ్రేక్ చేయాలి. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ సెల్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది బండా గుర్తు, పక్కా మనకు వర్కౌట్ అవుతుంది. ఇది సెల్ చేసేటప్పుడు సరే ఇది బై అయిపోయింది, సో ఇది సెల్ అయిపోయింది, బై అనేటప్పుడు సూపర్ ట్రెండ్ లైన్ పైన ఉంటుంది, క్యాండిల్స్ అని కింద ఉంటాయి. సరే మార్కెట్ ఈ ఫస్ట్ ఈ లైన్ తాకగానే వెంటనే సూపర్ ట్రెండ్ లైన్ ఈ విధంగా కిందికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కొట్టినటువంటి ఫస్ట్ క్యాండిల్ యొక్క విస్ట్ కానీ బాడీ కానీ, నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ పడుతుందో చూసుకోవాలి, బాడీ కంటే కింద పడ్డది దాని యొక్క విస్ట్ క్యాండిల్ కూడా కింద పడ్డది, సరే ఇట్లా ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది, మళ్ళీ తిరిగి ఈ హయ్యెస్ట్ లైన్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే ఈ టిప్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఈ టిప్ ఈ సిగ్నల్ అనేది సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా సూపర్ ట్రెండ్ నుంచి కొన్ని సరిదిద్దులు అంటే కొన్ని యొక్క మెలకువలతోటి మనం ప్రాఫిట్ పొందే అవకాశం ఉంది.
ఇది నాకు తెలిసి ఒకసారి దీని మీద ట్రై చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొకటి చిన్న ముఖ్యమైన విషయం, ఇప్పుడు నన్ను చాలామంది నన్ను ట్రయల్ అడుగు అంటే ట్రయల్ ఇవ్వండి, ఒక వన్ వీక్ ట్రయల్ ఇవ్వండి, లేకపోతే టూ డే ట్రయల్ ఇవ్వండి, వన్ డే ట్రయల్ అని అడుగుతారు. ఎందుకంటే ఒక్కసారి నా లిస్ట్లో యాడ్ అయిందంటే నా కస్టమర్గా లేదా నా డీమ్యాట్ అకౌంట్ హోల్డర్గా ఒక్కసారి ఇక్కడ ఫిక్స్ అయిపోయినట్టే వాళ్ళకు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు అందరినీ యాడ్ చేసుకుంటూ పోతే నేను ఒక అడ్వైజర్ని కాదు, నాకు అడ్వైజర్ కంపెనీ లేదు, నేను జస్ట్ కొంతమందికి హెల్ప్ చేయడానికే మనం ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను అందరికీ నేను ఎంచుకుంటూ పోవచ్చు. కాకపోతే ఏంటంటే నా వాట్సాప్ లిస్టు సరిపోదు, వాళ్ళందరికీ ఆన్సర్లు ఇవ్వాలంటే నా చెవి కూడా పనిచేయదు. కాబట్టి లిమిటెడ్ మెంబర్స్కే ఇవ్వడానికి పేమెంట్ వర్షన్లనే